हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज ई वीडियो लो मरो इंपॉर्टेंट टॉपिक तो मैं मुंदुकु रावडं जरिगिंदी। फ्रेंड्स, टॉपिक एंटंटे फ्रेंड्स, हाउ टू क्रिएट प्लेलिस्ट इन यूट्यूब चैनल। सो मरि यूट्यूब चैनल लो मनमु प्लेलिस्ट नि मनं एला क्रिएट चेयालि अने दानि गुरिंचि चूद्दां फ्रेंड्स। मरि टॉपिक लोकि वेल्ले मुंदु फ्रेंड्स, इप्पटिवरकु मा चैनल नि सब्सक्राइब चेयकपोते सब्सक्राइब चेयंडि, अलागे पक्कन उन्न घंटे सिंबल कूडा యాక్టివేట్ చేయండి। ఫ్రెండ్స్, పక్కన ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్। సో మరి ఈ టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్। సో మరి కొత్తగా ఎవరైతే కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, సో మరి అలాంటి వాళ్ళకి మాత్రమే, తెలియని వాళ్ళకి మాత్రమే ఈ ప్రాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్। సో మరి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మనము ఒక ప్లేలిస్ట్స్ లాగా మనము క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। సో మరి అది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు ప్రాసెస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్। సో మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ పైన ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను యూట్యూబ్లో। లాగిన్ అయిన తర్వాత ఇక్కడ టాప్ రైట్ కార్నర్ ఉంది కదా ఫ్రెండ్స్, సో మరి అక్కడ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ యొక్క లోగో అనేది డిస్ప్లే అవుతుంది చూడండి ఫ్రెండ్స్। సో మరి అక్కడ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యువర్ ఛానల్ అని కనిపిస్తుంది, యువర్ ఛానల్ అని, యువర్ ఛానల్ని క్లిక్ చేయాల్సి వస్తుంది। క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి యూట్యూబ్ స్టూడియో అనే ఒక ఆప్షన్ ఉంది, కస్టమైజ్ ఛానల్ అనే ఆప్షన్ ఉంది। సో మరి మనం ఇక్కడ ఏం చేయాలంటే కస్టమైజ్ ఛానల్ని మనము ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది। సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నా చూడండి కస్టమైజ్ ఛానల్, క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ సో మరి ఇలా మనకి డిస్ప్లే అవుతుంది హోమ్ పేజ్ అనేది। సో మరి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ కమ్యూనిటీ ఛానల్స్ అబౌట్ అని కనిపిస్తుంది। సో మరి ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా ఒక ప్లేలిస్ట్ లాగా మనము క్రియేట్ చేయాలనుకున్నాం। సో మరి మన యూట్యూబ్లో ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్లేలిస్ట్ లాగా క్రియేట్ చేయాలనుకున్నాం కదా ఫ్రెండ్స్। సో మరి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది కదా వీడియోస్కి రైట్ సైడ్, దాన్ని క్లిక్ చేయాలి। క్లిక్ చేసిన తర్వాత ఇలా డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, ఇలా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ చూడండి మన యూట్యూబ్ ఛానల్ కింద వచ్చేసి నేమ్ కింద ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అని ఉంది। సో మరి ప్లేలిస్ట్ ఆల్రెడీ క్లిక్ చేసాం, దాని కింద వచ్చేసి మనకి ప్లస్ సింబల్ ఉండి న్యూ ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది। సో మరి మనము ఒక న్యూ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయాలనుకున్నాం, మన వీడియోస్ అన్నీ కూడా ఒక న్యూ ప్లేలిస్ట్గా క్రియేట్ చేయాలనుకున్నాం। సో మరి ఇక్కడ మనం ఏం చేయాలంటే న్యూ ప్లేలిస్ట్ని క్లిక్ చేయాలి। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్లేలిస్ట్ టైటిల్ అని ఉంటుంది, సో మరి మనం టైటిల్ ఏ ప్లేలిస్ట్ ఇవ్వాలనుకున్నామో అది ఇవ్వాలి। సో మరి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్ అని టైటిల్ ఇవ్వాలనుకున్నాను, జాబ్స్ అని టైటిల్ ఇచ్చాను। సో మరి జాబ్స్ గురించి ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్లేలిస్ట్లో మనము సెట్ చేసుకోవాలి। సో మరి అందుకని నేను జాబ్స్ అని ఇక్కడ టైప్ చేశాను, టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ అని కనిపిస్తుంది, ఆ క్రియేట్ బటన్ని క్లిక్ చేయాలి। క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్, సో మరి క్రియేట్ అయిపోయింది, ఇలా వస్తుంది ఈ జాబ్స్ అనేది ప్లేలిస్ట్ అనమాట। సో మరి ఈ జాబ్స్ అనే ప్లేలిస్ట్లోకి మనము ఏం చేయాలి, వీడియోస్ని అప్లోడ్ చేసుకోవాలి, వీడియోస్ని అప్లోడ్ చేసుకోవాలి। సో మరి అప్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, దానికి కొంచెం రైట్ సైడ్ వచ్చేసి త్రీ డాట్స్ ఉంటాయి, సో మరి అక్కడ క్లిక్ చేయాల్సి వస్తుంది। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద యాడ్ వీడియోస్ అని కనిపిస్తుంది, సో మరి అక్కడ యాడ్ వీడియోస్ని మనము యాడ్ చేసుకోవాల్సి వస్తుంది। సో అలా కాకుండా మనము ఈ ప్లేలిస్ట్ డిలీట్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఇదే ప్లేస్లోనే ఇక్కడ డిలీట్ ప్లేలిస్ట్ అని ఉంటుంది, సో మరి జాబ్స్ అనే ప్లేలిస్ట్ని మనం డిలీట్ చేసుకోవాలంటే ఈ డిలీట్ ప్లేలిస్ట్ని క్లిక్ చేస్తే జాబ్స్ అనే ప్లేలిస్ట్ డిలీట్ అవుతుంది। సో మరి ఇప్పుడు మనము ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు వీడియోస్ని మనం ఎలా యాడ్ చేసుకోవాలని చూద్దాం। సో మరి యాడ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యాడ్ వీడియోస్ అని క్లిక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాను। చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఓన్లీ మన యూట్యూబ్లోని, మన యూట్యూబ్ ఛానల్లోని వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ యూఆర్ఎల్ రైట్ సైడ్ వచ్చేసి యువర్ యూట్యూబ్ వీడియోస్ అని కనిపిస్తుంది। సో మరి ఇక్కడ అన్నీ కూడా మనము ఏవైతే అప్లోడ్ చేసింటామో మన ఛానల్లో ఆ వీడియోస్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్। సో మరి మీరు ప్లేలిస్ట్ టైటిల్ని బట్టి మీరు ఏ వీడియోస్ అయితే
దాంట్లోకి అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేలిస్ట్లోకి అవి సెలెక్ట్ చేసుకోవాలి. సో మరి నేను ఓన్లీ జాబ్స్ మాత్రమే నేను అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను ప్లేలిస్ట్లోకి. సో మరి ఇక్కడ చూడండి, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖలో 60 60 665 పోస్ట్లు. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ అది చూడండి, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సౌత్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ ఉంది. సో అది అది సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి యాడ్ వీడియోస్ అని కనిపిస్తుంది, ఆ బటన్ని క్లిక్ చేయాలి. యాడ్ వీడియోస్ చూడండి, క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి మన ప్లేలిస్ట్లో ఆ వీడియోస్ అన్నీ కూడా యాడ్ చేసిన వెంటనే ఇలా వస్తాయి. సో ఇక్కడ చూడండి, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ టాప్ వీడియో ఉంది కదా, అక్కడ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి 3 డాట్స్ ఉన్నాయి, అక్కడ క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనము ఆ వీడియోని రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ జాబ్స్ ప్లేలిస్ట్ అనేది ఉంది. సో మరి అది దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు ఆల్రెడీ మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న ప్రెసెంట్ సెలెక్ట్ చేసుకున్న వీడియో వచ్చేసి ఆ బాటమ్ కానీ టాప్ కానీ రావాలంటే మనము 3 టు టాప్ 3 టు బాటమ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను టాప్ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. సో మరి 3 టు బాటమ్ కావాలి నాకు, బాటమ్కి వెళ్ళాలి కాబట్టి నేను 3 టు బాటమ్ క్లిక్ చేశాను. చూడండి ఆటోమేటిక్గా ఇది బాటమ్కి వచ్చేసింది. సో మరి ఇలా మన యూట్యూబ్ ఛానల్లో మనము న్యూ ప్లేలిస్ట్స్ అనేవి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.